గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రాత మారలేదు. ఎన్నో ఏళ్ల నుంచి పడ్డ శ్రమకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఇన్నేళ్ల తర్వాత సీఎం జగన్ పాలనలో టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల నెరవేరింది. చరిత్రలో నిలిచిపోయేలా 10,000 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు పట్టాలందించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఏళ్లుగా ఎదురు చూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సొంత ఇంటి కల సాకారమైంది. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో టీటీడీ సిబ్బందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎవరూ టీటీడీ ఉద్యోగులను పట్టించుకోలేదు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో టీటీడీ ఉద్యోగుల సొంత ఇంటి కల నెరవేరింది. ఈ రోజున పూర్వ ఉద్యోగస్తులకు ఏ ప్రభుత్వ సంస్థ ప్రభుత్వము ఇప్పటి వరకు ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలే లేవు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన మాత్రమే సాధ్యమైంది. నేను క్రియను మాత్రమే కర్త జగన్మోహన్ రెడ్డి, ఆయన వలనే ఇవి ఈ రోజున మీకు పంచగలుగుతున్నాను. నేను 1987లో టీటీడీ ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో 2007-8 సమయంలో ఇచ్చారు. మళ్ళీ ఇన్నాళ్లకు 2023-24లో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక ఆ కల సాకారమైందన్నారు ఆయన. ఎవరికైనా ఒక చిన్న దిగులు గుబులు ఉండవచ్చు, మాకు రాదేమోనని. ఆఖరి పూర్వ ఉద్యోగి వరకు, ఆఖరి ప్రజెంట్ ఉద్యోగి వరకు ఇంటి పట్టాలు ఇప్పించటమే నా బాధ్యతగా, ఆ దేవదేవుని సాక్షిగా మీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నా. దానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అని తెలియజేస్తున్నా. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు పనులు ఆగమేఘాలపై జరగడం వెనుక టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి కృషి అభినందనీయమన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి శ్రమకు పూర్తి ఫలితం వచ్చిందన్నారు. వడమాలపేటలో ఇచ్చిన విధంగానే ఏర్పేడులో రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. మీ కళ ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి కళ మీకు నెరవేరినందుకు చైర్మన్ కరుణాకర్రెడ్డి గారికి, ప్రభుత్వానికి మీరు సదా కృతజ్ఞతలు తెలుపుకోండి. తర్వాత స్వామివారికి కూడా మీరు కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరొకసారి మీరు దయచేసి ఎవరి వదంతులు కానీ అబద్ధాలు కానీ నమ్మొద్దని చెప్పేసి నేను కోరుకుంటూ, గతంలో ఎన్నోసార్లు జంసం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ఏమాత్రమూ పట్టించుకోలేదని, ఈరోజు టీటీడీ రెగ్యులర్ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వలనే అది సాధ్యమైందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు సైతం ఇళ్ల స్థలాలు కేటాయించడం జీవితాంతం మరిచిపోలేని ఘటనని, టీటీడీ చరిత్రలో అది చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటామన్నారు రిటైర్డ్ ఉద్యోగులు. ఒక ఇంత షార్ట్ పీరియడ్లో ఇంతమంది ఎంప్లాయీస్కు అలాట్ చేయడం అనేది నాకు తెలిసి ఒక చరిత్ర. ఈ చరిత్ర తిరగరాయడం వీలు పడదు. ఒకవేళ 100 సంవత్సరాల తర్వాత చరిత్ర తిరగరాయాలంటే మళ్ళీ కరుణాకర్రెడ్డి గారు వస్తేనే ఈ చరిత్రను తిరగరాయగలుగుతారు. ఇంత మంచి సంకల్పంతో ఇంత మంచి పని చేసి మనకందరికీ ప్లాట్లు వచ్చే విధంగా ఇక్కడ ఒక్కసారిగా వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటంటే, 1940లో మనం అంత ఎంప్లాయీస్ రిటైర్ ఒకరినొకరు మర్చిపోయాం. అందరినీ మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా 40లో చేరిన వాళ్ళంతా ఇప్పుడు వచ్చి ఉండారు ఇక్కడ యాక్చువల్గా. సో ఆ విడిపోయిన టీటీడీ ఎంప్లాయీస్ కుటుంబాన్ని అంతా వారి సంకల్పంతో మళ్ళీ కలుసుకుంటున్నాం ఇప్పుడు మనం. ఏ పోరాటాలు లేకుండా, ఏ విజ్ఞప్తులు అభ్యర్థనలు లేకుండా మొత్తం దేవస్థానంలో ఉండేటువంటి అందరు ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది, ఇది ఇంటి స్థలాల గంగ జాతర లాంటిది, ఇది పట్టాల బ్రహ్మోత్సవం లాంటిది. ఇట్లాంటి ఘటన నాకు తెలిసి మన భారతదేశంలో మరెక్కడ జరగలేదు, జరగబోదు కూడా. ఈ సంకేతం, ఈ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు అనేటువంటి సంకేతం ఆంధ్రప్రదేశ్లో నలుమూలలా పాకి ఇంత గొప్ప కార్యక్రమం తిరుపతిలో జరిగిందా? ఉద్యోగస్తుల్ని హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తులు తిరుపతిలో ఉన్నారా అనేటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేయడం నాకు కలిగినటువంటి గొప్ప మానసిక ఆనందం. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలపై విషయం చల్లుతూ ఎల్లో మీడియా పత్రికలు రాసే కుట్రలు నమ్మవద్దని టీటీడీ ఉద్యోగులకు అధికారులు సూచించారు.